హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పృథ్వీ. P.Tricks అఫీషియల్ అనేది మన యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి ఏంటంటే, మనకు ఇంటర్మైల్స్లో షాపింగ్ చేసిన తర్వాత మనకి ఏంటంటే చాలామందికి డౌట్ ఉంది. సో ఇంటర్మైల్స్ క్రెడిట్ అవ్వలేదు, ఎన్ని డేస్ పడతాయి అని చెప్పి అడుగుతున్నారు. సో దాని గురించి టాపిక్ అయితే చెప్పేస్తాను. సో అందరికీ క్లియర్గా చెప్పేస్తాను దాని గురించి ఏంటి అనేది. అండ్ అంతకన్నా ముందు ఏంటంటే, మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే మన మంచి మంచి లేటెస్ట్ డీల్స్ అండ్ మంచి ఆఫర్స్ అయితే పెడుతుంటాం. సో అవన్నీ మిస్ అవ్వకూడదు అంటే ఏంటంటే మన ఛానల్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. సో ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం ఇంటర్మైల్స్ ఓపెన్ చేయగానే మనకి కిందకి ఇలా షాప్ అనే నన్ను అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ డిఫరెంట్ మనకు ఒక యాప్స్కి డిఫరెంట్ ఇచ్చాడు. సో అమెజాన్ వచ్చే 4 miles ఇచ్చాడు అండ్ ఫ్లిప్కార్ట్ అయితే 2 miles ఇచ్చాడు. సో మీరు ఏంటంటే సింపుల్గా మనం ఎక్కువ ప్రోడక్ట్స్ ఎక్కువ కొనేలాగా ఉంటే మీరు ఇంటర్మైల్స్ నుంచి అయితే కొనొచ్చు. సో ప్రాఫిట్ అయితే ఉంటుంది అండ్ ఎన్ని కరో క్యాష్ కరో అయితే అంత ప్రాఫిట్ అయితే ఉండదు. సో అదనమాట. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ చాలామందికి అయితే రీడిమ్షన్ కొంతమందికి అయితే అవుతున్నాయి. సో ఒక 20% 30% మెంబర్స్కి మీరు 99 rupees పే చేసినా కూడా మీకు ఏంటంటే యువర్ రీడిమ్షన్ యాక్టివిటీస్ బ్లాక్డ్ అని చెప్పి అన్నారు. సో వెయిట్ చేయండి, ఒక 3 months వరకు అయితే వెయిట్ చేయండి. సో ఎవరికైతే అవ్వకపోతే, ఒకవేళ 3 months కంప్లీట్ అయితే చెప్పాం కదా, వాళ్ళకి మెయిల్ అయితే చేయండి. సో ఖచ్చితంగా సాల్వ్ అయితే అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చేసరికి మనం 99 పే చేసిన తర్వాత మంచి మంచి స్పిన్లో కూడా మనకి మంచి పాయింట్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్గా 250 అని, సో 25, 50. సో బెటర్ లక్, హార్డ్ లక్ అయితే రావట్లేదు. మ్యాక్సిమం ఏంటంటే 25 points అయితే ప్రతిరోజు వస్తున్నాయి స్పిన్లో. సో ఈ ప్రకారం అయితే మనకు మంచి ఈజీగానే మనం ఏం చేయొచ్చు, మనం వోచర్స్ని త్వరగా అయితే రిడీమ్ చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే 99 ఎవరైనా పే చేయకపోతే పే చేయండి. యాక్చువల్గా ఇది ఏంటంటే స్పిన్ ఆఫర్కి మనకు పే అని చూపిస్తుంది అండ్ క్విజ్ ఆఫర్ కూడా మనకి ఏంటంటే పే చేయాలని చూపిస్తుంది. సో ఒకవేళ మనం ఏంటంటే పే చేయకపోతే మనకి ఏంటంటే యాక్చువల్లీ ఒక 100 to 200 points అయితే లాస్ అవుతాం. సో మ్యాక్సిమం అయితే మంచి పాయింట్స్ అయితే వస్తున్నాయి కదా, అయితే వాళ్ళు ఏంటంటే మీరు పే చేయండి. సో సింపుల్గా మీకు ఏంటంటే ఈజీగా రీడీమ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి, వ్యాలెట్స్, ఫోన్పే అని, అమెజాన్ పే అని. సో ఇంకా యూపీఐ కూడా ఉంటాయి అండ్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉంటాయి. సో మనకేంటంటే అమెజాన్ పేలో ఎక్కువ మందికి ఉంటుంది కదా క్యాష్ బ్యాక్స్, అది యూస్ చేసుకోవడానికి ఏంటంటే ఈ 99 అయితే పే చేయొచ్చు. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే చాలామందికి వచ్చేసరికి సేమ్ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్, ఇంటర్మైల్స్ అకౌంట్కి పే చేయొచ్చు అన్నారు. సో పే చేయొచ్చు, ఏం లేదు. పేమెంట్ పేజ్లో ఏంటంటే ఏ అకౌంట్ నుంచి పే చేయాలనుకున్నారో అదైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో అదనమాట ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకు టాపిక్ అయితే వచ్చేసింది. యాక్చువల్గా చూడండి, నేనైతే 17th అయితే నేను షాప్ అయితే చేశాను ఇంటర్మైల్స్లో. సో షాపింగ్ చేసినందుకు నాకేంటంటే 16/9/20. సో 1 month అయితే వాడు చెప్పాడనమాట టైం అనేది. ఆగస్ట్లో కొంటే నాకేంటంటే సెప్టెంబర్లో క్రెడిట్ అయినాయి. సో 17th షాపింగ్ చేసినందుకు నాకు 16th సెప్టెంబర్లో అయితే వచ్చాయి. సో వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం మనం మెయిల్ చేసినా కూడా మనకేంటంటే 60 to 75 days అని చెప్తారు. బట్ మనకేంటంటే మనకు 1 month క్రెడిట్ అయితే అవుతాయన్నమాట. సో ఇదేంటంటే మనకు ఒక 10 to 20 days అయితే యాక్టివిటీస్లో చూపివు. బట్ అదేంటంటే ఒకసారి చెప్తాను చూడండి ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు 75 days అనేది చెప్పారు. సో ఇక్కడ 75 days ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అని చెప్తారు. కానీ మనకేంటంటే 1 month సింపుల్గా మనకు క్రెడిట్ అయితే అయిపోతాయి. అండ్ మనం అవి ఎక్కడ చూడాలైతే నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకు ఈ బ్యానర్ కనిపిస్తుంది కదా 600 అనేది. సో ఆ బాక్స్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉండేది. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాక్టివిటీ ట్రాకర్ అని ఉంది. సో యాక్టివిటీ ట్రాకర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే ఇక్కడ స్టేట్మెంట్స్ అని చూపిస్తుంది కదా. సో ఆ స్టేట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక డాట్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే లాస్ట్లో పెండింగ్ యాక్టివిటీస్ అని కనిపిస్తుంది. సో ఆ పెండింగ్ యాక్టివిటీస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైనా షాపింగ్ చేసినట్టయితే ఆ పెండింగ్ యాక్టివిటీస్లో చూపిస్తుందన్నమాట. సో మీరు సింపుల్గా ఒక 1 day 2 days బ్యాక్ చేసి మీరు ఏంటంటే పెండింగ్ యాక్టివిటీస్ ఓపెన్ చేసి చూపించదు. దానికైతే టైం పడుతుంది ట్రాక్ అవ్వడానికి, ఒక 10 to 15 days అయితే పడుతుంది. సో చెక్ చేస్తూ అయితే ఉండండి. అప్పుడప్పుడు మనకేంటంటే క్రెడిట్ అయితే అవుతుంటాయి. సో అదనమాట, మనకు మ్యాక్సిమం అయితే క్రెడిట్ అయితే అయిపోతాయి. డైలీ 25 వస్తుంది. సో మ్యాక్సిమం ఏంటంటే ఈసారి హార్డ్ లక్ అయితే రావట్లేదు, మ్యాక్సిమం 25 points అయితే వస్తున్నాయి. సో అదనమాట ఫ్రెండ్స్. ఇంకా మైల్స్ అయితే చెప్పాను. ఇలా మనకేంటంటే షాపింగ్ చేసిన వెంటనే మనకైతే ట్రాక్ అవ్వవు. ఒక 10 to 15 days అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వెయిట్ చేసిన తర్వాత మీరు ఏంటంటే పెండింగ్ యాక్టివిటీస్లో చూడండి. చేసిన తర్వాత మీకు క్రెడిట్ అయితే మ్యాక్సిమం ఏంటంటే మీకు 30 days, 1 month. సో 30 to 45 days మీకు అయితే క్రెడిట్ అవుతాయి. ఒకవేళ బోనస్ మైల్స్ మీరు ఏంటంటే ఎలిజిబుల్ అయినట్టయితే మీకు ఏంటంటే 70 to 75 days అయితే పడతాయి. సో బోనస్ మైల్స్ క్రెడిట్ అవ్వడానికి. సో ఇదన్నమాట టాపిక్. సో అదనమాట ఫ్రెండ్స్, ఇదనమాట టాపిక్. మీకు చాలామందికి అయితే డౌట్ ఉంది ఇంటర్మైల్స్ క్రెడిట్ అవ్వలేదు అని అంటున్నారు. సో అందుకనే వీడియో చేశాను. సో అదనమాట ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ టాపిక్ అయితే మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.